అందరికీ నమస్కారం అండి. చాలా రోజుల తర్వాత సోషల్ మీడియాలో ఈ ప్రోమో రిలీజ్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రెస్ మీట్ పెట్టచ్చు, కానీ ఏసే దమ్ము ధైర్యం తెలుగు రాష్ట్రాల్లో కానీ ఈ దేశంలో కానీ ఎవరికి లేదు. సో అది వేరే విషయం. ఈరోజు నేను మాట్లాడాలనుకుంటున్న అంశం దేశద్రోహం. ప్రాజెక్టుల పేరుతోటి ప్రజాధనాన్ని దోచుకుని ముఖ్యమంత్రులతో పంచుకోవడం చాలా పెద్ద దేశద్రోహం. ప్రాజెక్టుల రీడిజైనింగ్ అనే పేరుతోటి సొంత బొక్కసాల్లోకి ముఖ్యమంత్రులు కాంట్రాక్టర్లు పంచుకోవాలనుకోవడం అసలు సిసలైన దేశద్రోహం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి సబ్సిడీలతోటి బస్సులను కొని ఆ బస్సుల ద్వారా వచ్చేటటువంటి ఆదాయాన్ని వాళ్ళ సొంత జేబుల్లో నింపుకోవడం నికార్సైన దేశద్రోహం అండి, కాదా? అంతేకాకుండా లంచం 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 అనే పేరుతోటి ఈ దేశం కంపు కొట్టిపోయినా కూడా, ఇంత పెద్ద మీడియా పెరిగినా కూడా ఇంకా ఆ కంపు మనకు వస్తుందంటే ఓఎన్జీసీకి చెందినటువంటి కొంతమంది గడ్డి తినేటటువంటి సన్నాసుల వల్ల 27 రిగ్గుల కాంట్రాక్ట్ని చేజిక్కించుకొని ప్రజాధనాన్ని లూటీ చేయడానికి మరో కొత్త అవతారంలో వస్తున్నటువంటి దేశద్రోహం అది మీకు చెప్పాలనుకుంటున్నాను. అంతేకాదు, ఈ దేశద్రోహం చేస్తున్నటువంటి ఈరోజు ఈ దేశానికి ముప్పుగా పరిణమించినటువంటి వ్యక్తి ఎవరో కాదు, ఆ దేశద్రోహి మెగా కృష్ణారెడ్డి. అతను నడిపే కంపెనీ పేరు మెగా ఇంజనీరింగ్ సంస్థ. నా దృష్టిలో అది ఒక చైనా పీస్. ఎందుకంటే ఈ రోజున గత 7 సంవత్సరాల్లో ఒక వ్యక్తి తన ఆదాయాన్ని, తన కంపెనీ ఆదాయాన్ని 26,000 కోట్ల రూపాయలకు వెళ్ళింది అని అంటే మీరు ఒకసారి ఆలోచించండి. ఎన్నో సందర్భం అంటే ఒక నిజమైన మిత్రద్రోహి, గాంధీ జయంతి రోజు ఈరోజు మాట్లాడాలంటే ఒక మిత్రద్రోహి ఎలా ఉంటాడో మీకు, నువ్వు మనిషివా మెగా కృష్ణారెడ్డివా అంటే మిత్రద్రోహి అని అర్థం. అటువంటి ద్రోహి గురించి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి రావటం చాలా బాధాకరంగా ఉన్నా కూడా, నాకు అసహ్యం జుగుప్సగా ఉన్నా కూడా, ఇలాంటి ద్రోహుల వల్ల ఈ దేశం, ఈ సమాజం ఇంకా ఎప్పటికీ అభివృద్ధి చెందుతూనే ఉంటుందనే ఉద్దేశంతో ఈ రోజున మీకు నిజాలు తెలియాలనే ఉద్దేశంతో ఇక నుంచి ప్రతి వారం అతను చేస్తున్నటువంటి ఘోరాలు, ఈ దేశానికి అతను చేస్తున్నటువంటి నష్టం, భారతీయ జనతా పార్టీకి తెస్తున్నటువంటి బ్యాడ్ నేమ్ అన్నీ మీ ముందుంచుతాను. విత్తు సాక్ష్యాలు, పోలవరం రివర్స్ టెండరింగ్ విత్తు సాక్ష్యాలతో మీ ముందు పెడతాను. అలాగే ఏదైతే ఈ రిగ్గుల కాంట్రాక్ట్, ఓఎన్జీసీ రిగ్గుల కాంట్రాక్ట్, అబ్బో ఇది చాలా దారుణం. ఈ దేశంలో ఇంతకంటే నీచాతి నీచమైనటువంటి ఒక కాంట్రాక్ట్ ఏదైనా ఉందంటే అదే ప్రపంచంలో జరగల ఇటువంటి కాంట్రాక్టు ఒక కంపెనీకి రావటం అనేది. విత్తు సాక్ష్యాధారాలు, ఈ కాంట్రాక్టు ఇటలీ నుంచి మొదలైనటువంటి ఈ కాంట్రాక్టు భాగవతం మొత్తం కూడా విత్తు సాక్ష్యాధారాలతోటి మీ ముందు ఫస్ట్ మొట్టమొదటిసారిగా దాన్నే పెట్టబోతున్నాను. ఓఎన్జీసీ రిగ్గుల కాంట్రాక్టు, దాని తర్వాత ఈ బస్సులకు సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ బస్సులకు సంబంధించిన, ఇది ఇతను సంస్థ కాదు, ఇతను గోల్డ్ స్టోన్ ప్రసాద్ అనేటువంటి వ్యక్తికి సంబంధించిన సంస్థ. ఆ సంస్థ భాగవతంతో పాటు ఇతను భాగవతం కూడా, అది కూడా చెప్తాను. దాని తర్వాత మహాదారుణమైనటువంటి నీళ్లు నిధులు నియామకాల పేరు మీద ఒక ఆంధ్రజాతిని ద్రోహులుగా చిత్రీకరించి తెలుగు సమాజాన్ని రెండుగా విడగొట్టబడ్డటువంటి తెలంగాణ ప్రాంతం, బంగారు తెలంగాణ పేరుతోటి ప్రారంభమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో ఇతని యొక్క చేతివాటం ఎంతంటే 35,000 కోట్ల రూపాయలు. విత్తు సాక్ష్యాధారాలతో సహా నేను మీ ముందుంచుతా, ఏం సందేహం అవసరంలా. నాకు తెలుసు నా ప్రాణానికి హాని ఉందని. 4 నెలల క్రితమే నేను ప్రధానమంత్రి గారికి, హోంమంత్రి గారికి, రాష్ట్రపతి గారికి కూడా నేను మెయిల్స్ పెట్టడం జరిగింది. 4 నెలలుగా మాకు మేము అనుభవిస్తున్నటువంటి టార్చరు, మాకు వస్తున్నటువంటి థ్రెట్, ప్రతి క్షణం మమ్మల్ని వెంటాడుతున్నటువంటి పోలీసులు, అలాగే అతని యొక్క ముఠాలు, ఇవన్నిటి నుంచి కూడా ఎక్కడా వణకకుండా తొనకుండా ధైర్యంగా ఎదుర్కోవాలనే ఉద్దేశంతో మా జీవితాలను అతలాకుతలం చేసినటువంటి ఒక దుర్మార్గుడి గురించి చెప్పకపోతే భావితరాలు మమ్మల్ని క్షమించవు. ఎందుకంటే ఇలాంటి నీచమైన కాంట్రాక్టర్ల వల్ల ఈ దేశం భవిష్యత్తు మొత్తం కూడా గంగపాలవుతూ ఉంది. ఆ భవిష్యత్తుని ఎంతో కొంత కాపాడాలి, ఎంతో కొంత నాయకుల్లో ఆలోచన తీసుకురావాలనే ఉద్దేశంతో ఇక నుంచి ప్రతి వారం ఈ సంస్థ చేస్తున్న, మెగా ఇంజనీరింగ్ చేస్తున్నటువంటి దోపిడీలను సాక్ష్యాధారాలతో సహా మీ ముందుకు తీసుకొస్తాను. ఇలాంటి నీచమైన కాంట్రాక్టర్లని ఈ దేశం క్షమిస్తే, ఈ జనరేషన్ క్షమిస్తే మాత్రం భావి తరాలు నాశనం అయిపోతాయి. థ్యాంక్ యూ. గాంధీ బాటలు నడుద్దాం, అలాగే
గాంధీ గారిలాగా ఇలాంటి కాంట్రాక్టర్లు ఒక చోట దోచుకుంటే ఇంకో చోట దోచుకోమనేటటువంటి దారిని మాత్రం మనం చూపించొద్దు. మహాత్మా ఈ దేశాన్ని కాపాడు రక్షించని ఇంకా మహాత్ముడినే ఆలోచిస్తూ కూర్చోవద్దు మనం. ఈ రాబోయే తరాలు, భవిష్యత్తు ఈ తరాంది. రాబోయే తరాలకు అందించాల్సిన బాధ్యత మీ అందరికీ ఉంది. ఈ గాంధీ జయంతి రోజున ఒక్కసారి మీరందరూ ఆలోచించండి. మీ భవిష్యత్తు కోసం మా ప్రాణాలు త్యాగం చేయడానికి కూడా సిద్ధం. థ్యాంక్ యూ.